శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక రక్త పరీక్షల నిమిత్తం 2018లో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్ గా ప్రభుత్వ ఆసుపత్రిలో 7 మండలాల పరిధిలో 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించింది. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు సేవలందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను అర్ధాంతరంగా తొలగించింది. నేటి వరకు వాళ్ల జీతాలు సైతం పక్కన పెట్టేసింది. దీంతో ల్యాబ్ టెక్నీషియన్స్ గా పనిచేసిన వారి జీతాలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక బకాయి ఉన్న జీతాల కోసం అధికారులు చుట్టూ తిరిగి విన్నవించుకున్న ఫలితం లేకుండా పోవడంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు జీతాలు అడుగుతున్నా ల్యాబ్ టెక్నీషియన్ సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరింపులు పాల్పడుతుండటంతో నైన్ టీవీ ఆశ్రయించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒకరని చెప్పొచ్చు. అయితే ఇలాంటి కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు ఆనాటికి ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు కూడా చేపట్టింది. అయితే అందులో భాగంగానే ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకించి పరీక్షలు నిర్వహించేందుకు అయితే మాత్రం 2018 ఆ సమయంలో అయితే మాత్రం ప్రత్యేకించి కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా నియమించడం జరిగింది. ఆ ప్రస్తుతం అయితే మాత్రం ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి 2018 నుంచి 2021 మధ్యకాలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రక్త పరీక్షలు చేసి ఆ నమూనాల ద్వారా వచ్చినటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని ఎప్పటికప్పుడు కూడా వ్యాధిగ్రస్తులకు అందిస్తూ అహర్నిశలా కష్టపడినటువంటి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో ఆ ల్యాబ్ టెక్నీషియన్లతో తాలూకా జీతభత్యాలు నేటికి కూడా అందినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఒకసారిగా కూడా వాళ్ళ బతుకంతా కూడా చిత్రంగా విచిత్రమైనటువంటి పరిస్థితులు పడ్డాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఆ సమయంలో పనిచేసినటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి దాదాపుగా కూడా 14 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ మనకి అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మాసిపోయారు, అసలు వాళ్ళ జీతాలు ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని ఆల్రెడీ అడిగి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అది మీరు చెప్పండి, అసలు మీకు ఎప్పుడు నియమించడం జరిగింది, అసలు మీ ప్రధాన సమస్య ఏంటి? నాకు 2018 అక్టోబర్ 1వ తేదీన శ్రీ కె ధనంజయ రెడ్డి గారు, అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారి చేతుల మీదుగా ఉద్దానం నియో కిడ్నీ వ్యాధిగ్రస్తులైనటువంటి 2 నియోజకవర్గాలు పలాస ఇచ్చేపురంలో పిహెచ్సి సిహెచ్సిలో కిడ్నీ అనాలిసిస్ కోసము మా 14 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి, అసలు శాలరీస్ కోసం ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం వచ్చింది, నూతన ప్రభుత్వం అధికారులను సంప్రదించడం జరిగింది, అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? నూతన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం, మన మంచి కోసం వచ్చినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము గత ప్రభుత్వంలో టెర్మినేట్ అయినప్పటికీ అప్పుడు మేము శాలరీస్ కోసం అధికారులను సంప్రదించిన ఎటువంటి చలనము లేకపోయినప్పుడు దాన్ని కొంతకాలం మేము తప్పుగా విచ్చు అంటే మేము తిరగడానికి కూడా మాకు ఎటువంటి పైకము లేని సందర్భంలో మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతను మేము మళ్ళీ మా అందరినీ పిలిచి -500 వేసుకొని ఛార్జీలు కొట్టుకొని ఒకరిమో ఇద్దరమో తిరగడం జరిగింది. తిరిగిన సమయంలో మేము గ్రీవెన్స్లో ప్రతి గ్రీవెన్స్కి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం గ్రీవెన్స్లో మాది ఆన్లైన్లో పెట్టారు. ఆన్లైన్లో పెట్టిన తర్వాతను మాకు శాలరీస్ కోసమని డిఎండి ఆఫీస్కి పిలిచారు. బట్ పిలిచినప్పటికి కూడా 10 నెలల శాలరీస్ అనేది ఇస్తామని మాకు అనట్లేదు. 3 మంత్స్ శాలరీస్ ఇస్తాము, మీకు ఒక లెటర్ రాసి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఆ లెటర్ ఏమైనా రాయాలి, ఎందుకు రాయాలి, ఏంటి అనేది మాకు క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అయితే ప్రధానంగా కూడా డిమాండ్ సిబ్బంది ఫోన్ కాలు ఆడియో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే మీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో టెక్నీషియన్స్ అందరూ కూడా బెదిరింపు ద్వారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని అసలు ఏ విధంగా? అదే మా టెక్నీషియన్ సుజాత అని ఒక లేడీ టెక్నీషియన్, ఒక ఆవిడ శ్రీకాకుళం లోకల్లో అంటే అదే ఐ మీన్ అహ్మదాబాద్ వలసలో ఉంటారు. ఆవిడ లాస్ట్ వీక్ గ్రీవెన్స్లో ఇవ్వటం జరిగింది. ఇచ్చినాక ఆవిడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. అది ఆన్లైన్లో చేసిన తర్వాత ఆవిడ ఫోన్ చేశారు, మీ సమస్య ఏంటి రండి అని. ఆవిడ తరఫున మేము కూడా వెళ్ళాము, కొంతమందిము శ్రీకాకుళం వెళ్ళినాక డిఎండిసి ఆఫీస్లో సూపరింటెండెంట్ గారు ఏమన్నారంటే మీకు కలెక్టర్ గారు ఫండ్ లేదు, ఏదో ఒక ఫండ్లో నుంచి ఒక 2 మంత్స్ అడ్జస్ట్ చేసి ఇస్తామన్నారు. అయితే మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ఆర్ పనిచేయడం జరిగింది? బయ్యేస్తారు. ఇంకా 10 మంత్స్ మాత్రం మాకు వేయలేదండి. శాలరీ లేకపోవడం వల్ల మేమంతా చాలా ఇబ్బంది పడ్డాం. ఫ్యామిలీతోనే రోడ్లకి రోజులు కూడా ఉన్నాయి. నెలకు 17,000 అండి శాలరీ మాకు. 17,000 సిల్లర్ వచ్చేది. ఆ 17,000 సిల్లర్ కూడా మాకు ఇప్పుడు 10 మంత్స్ రాకపోవడం ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంది మాకు. అయితే మరి కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మనకు అనుకుంటున్నారు, వాళ్ళని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు చెప్పండి, మీకు దాదాపుగా కూడా ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? 10 నెలల పెద్ద జీతం లేదు కదా, ఎటువంటి పరిణామాలు చెప్పండి.
సీఎం సారు డిప్యూటీ సీఎం సారు అనుకునేటప్పుడే మాకు ఆ ప్రాజెక్టు మాకు అప్ చెప్పారు, ఇప్పుడు మాకు ల్యాబ్ టెక్నీషియన్ నిర్ణయించుకున్నారు. అందుకు మళ్ళీ అదే వచ్చారని చెప్పేసి మళ్ళీ కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాము. తిరుగుతుంటే అధికారులు మాకు బెదిరింపు ద్వారా మాట్లాడుతున్నారు. అందుకు మేము మనస్తాపం చెంది ఈ విధంగా రోడ్ల మీదకి ఎక్కవలసి వచ్చింది. ఇప్పటికైనా అయితే అయితే ప్రధానంగా అయితే మాత్రం ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 24 గంటలు పనిచేస్తూ ఎప్పటికప్పుడు కూడా వ్యాధి తీవ్రతను తగ్గించే దిశగా పనిచేసినటువంటి ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే మాత్రం గత ప్రభుత్వ హయాంలో ముందు చేయమని చెప్పవచ్చు. అయితే ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు అలాగే నిర్ధాంతరంగా కూడా ఉద్యోగం తొలగించడం, తొలగించిన అనంతరం కూడా దాదాపుగా ప్రభుత్వం మారినప్పుడు కూడా వాళ్ళ జీతభత్యాలు చెల్లించకపోవడంతో వాళ్ళ కుటుంబాలు పూర్తి స్థాయిలో రోడ్డును పడినట్టు పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు మనకు కెమెరా పర్సన్ సార్.